అందరం కూడా కలిసి పోయి విన్నవించుకొని ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాల్సిందేను ఫైనల్గా చెప్తా అనేటటువంటి నా దృష్టి అభిప్రాయం. అందువల్ల మీరు ఖచ్చితంగా అనుసరిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మీ నాయకత్వాన్ని గోవర్ధన్ రెడ్డి అంటే ఏంది అనేటటువంటి కూడా అందరం ఉందామని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ గోవు నియోజకవర్గంలో గోవులు అయితే ఒక పక్క వెళ్ళపూడి శ్రీనివాస రెడ్డి గారు, మరో పక్క గోవు ఎంపీపీ అయినటువంటి వాళ్ళు మూడు గ్రూపులుగా ఒకే పార్టీలో మాపు టికెట్ మాపు టికెట్ అంటాం. ఇకపోతే పొడవలు పొడవలూరులో కూడా అదే పరిస్థితి. టికెట్ అడగపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న జెడ్పీటీసీ కానివ్వండి, అక్కడ ఉన్న మండల పార్టీ కానీ సరైన సెకండ్ లేదు. ఇకపోతే ఎంపీపీ గారు కానీ 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే మారిన పరిస్థితుల్లో గోవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గుర్తుపోటైనా కార్యకర్తలందరూ పనుగొనే కానీ కొన్ని కొన్ని మండలాల్లో నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో ఒక రకంగా పార్టీ విఫలమైంది. ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే 2009లో పార్టీని తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేసి ఎన్నుకున్న 2009 నుంచి పార్టీని కాపాడి 2014 ఎలక్షన్లో తెలుగుదేశాన్ని విజయ సంకేతంగా ఈ నియోజకవర్గంలో సాధించేదానికి నా కృషి చెప్తూ ఉంది. ఈరోజు కూడా సమయం ఆసన్నమైంది, ఓవర్లో పరిస్థితులు బాగలేవు. కాబట్టి కెరీర్ని అభ్యర్థిగా నిర్ణయించి అందరినీ ఏకతాటి మీద చేసపోయే ఉద్దేశంతో ఈరోజు నేను పార్టీలో టికెట్ అందిస్తా ఉన్నాను. నా విన్నపాన్ని జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా ఒక భారీ ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాను. నా అభ్యర్థి విషయంలో కళ్ళకూరు శ్రీనివాసుడు కానీ శ్రీధర్ వెంకటేశ్వరుడు కానీ సాక్షాత్తు శాసనసభ్యులు కూడా వ్యతిరేకించడం నేను అనుకుంటాను. తదుపరి కార్యాచరణ అనేది పార్టీ కోసం కష్టపడటం నా విషయం. పార్టీని వదిలే సమస్య అందరం కలిసికట్టుగా తెలుగుదేశాన్ని మళ్ళీ విజయప్రదాన్ని నడిపించాలని అందరూ నన్ను పోటీ చేయబడుతున్నా కొన్ని సాంకేతిక కారణాలతో 2014లో పోటీ చేయలేకపోయినా ఇప్పుడు కూడా పోటీ చేయాలని ఉద్దేశంగా లేకపోయినా పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు మా ప్రేమలకు కొంత మాట్లాడుతుంది. ఈరోజు ఒకవేళ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, ఈ మండలంలోనే కాదు ప్రతి మండలంలో కూడా అన్ని పార్టీలు కూడా ప్రకారం నేను వివాద రహితుంది. 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ పొలిటికల్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టాలి. సిపిఎం కానీ బీజేపీ కానీ అప్పుడుండే కాంగ్రెస్ కానీ ఈనాటి వైఎస్ఆర్ సాయంత్రి కాంగ్రెస్లో కూడా మాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. నా కోసం వాళ్ళు పార్టీలు ఎందుకు లేదని కూడా సిద్ధంగా ఉన్నారు. పిలిస్తే కలుస్తా. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇచ్చినా ఈగిపోయినా పార్టీ కోసం సంపడి పనిచేసే వ్యక్తి లేదు, ప్రజల కోసం కాదు. కానీ ఈ కోవిడ్ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జెండా రెప్పరెప్ప ఆడాలంటే కాబట్టి వివాద రైతుల్ని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించుకుని కోరుతాం. వేరొకరికి తప్పకుండా పార్టీ అని చెప్పేది 24 గంటలు పనిచేస్తుంది.